సాధన సిద్ధించిన యతికి మనస్సు యొక్క ప్రసన్నత కలగగానే ఆధ్యాత్మికము మొదలైనటువంటి దుఃఖాలన్నీ నశించిపోతాయి ఎందుకంటే ప్రసన్న చిత్తుడికి అంటే అంతఃకరణము స్వస్థంగా కలవాడికి బుద్ధి త్వరగా స్థిరమవుతుంది అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చెలించకుండా ఆత్మస్వరూపంతో ఆకాశంలాగా స్థిరంగా ఉంటుంది అనే అభిప్రాయం ఈ విధంగా ప్రసన్నమైన శాంతించిన నిర్మలమైన చిత్తం గలవాడంటే బుద్ధి స్థిరమైన వాడు కృతకృతి అవుతాడు ఖండితంగా అవుతాడు తాను ఇక అతడికి చేయవలసింది ఏదీ ఉండదు కనుక యోగి అయిన పురుషుడు ఇంద్రియాలను రాగద్వేషాలు లేకుండా చేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఇట్టే చెప్తున్నారు చేసుకొని శాస్త్ర విరుద్ధం కాని తప్పని విషయాలను సేవించవచ్చు సేవించాలని తాత్పర్యం చెప్తున్నది క్రమంగా భగవంతుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు అని గమనించుకోండి ఇప్పుడు ఇక ఆ ప్రసన్నతనే భగవంతుడు స్థుతిస్తున్నాడు నాస్తి బుద్ధి భావన శాంతిఖం ఇంద్రియాలను మనస్సును అరికట్టని అయుక్తుడికి వివేకబుద్ధి కలగదు అటువంటి వాడిని భావన కూడా ఉండదు అటువంటి వాడికి భావన కూడా ఉండదు వాడికి భావన లేనివాడికి శాంతి లేదు శాంతి లేనివాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్లోకంలో భగవంతుడు అయుక్తస్య అనే పదాన్ని వాడాడు యోగం కలవాడు యుక్తుడు యుక్తుడు కానివాడు అయుక్తుడు యోగం కలవాడే యుక్తుడు యుక్తుడు కానివాడు అయుక్తుడు అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించని వాడు మనస్సు ఏకాగ్రం కానివాడు అని అర్థం అటువంటి వాడికి బుద్ధి ఉండదంటే ఆత్మస్వరూపమైన విషయంలో వివేక జ్ఞానం ఉండదు అని అర్థం వాడికి భావన ఉండదు అంటే ఆత్మజ్ఞానంలో తెలుసుకోవాలి అనేటువంటి శ్రద్ధా ప్రీతి కూడా ఉండదు వాడికి ఆత్మజ్ఞాన సాధనలో శ్రద్ధా ప్రీతి లేని వాడికి శాంతి ఉండదు సౌక్యము శాంతి సౌక్యం లేకపోతే శాంతి శాంతి చేయలేకపోతే సౌక్యం ఉండదు శాంతి ఉండదు శాంతి లేని వాడికి సుఖం ఉంటుందా ఉండదు కదా త్యాగరాజస్వామి శాంతం లేక సౌక్యం ఎక్కడుంది అని కీర్తనలో పాడినట్టుగా అవన్నీ వేదాంత రహస్యాలే కదా వాళ్ళంతా పాడినటువంటి పాటలన్నీ కూడా చాలా పాడారు భగవద్గీత లాగా ఉండేటువంటివి విషయాలను సేవించాలి అనేటువంటి తృష్ణ నుండి ఇంద్రియాలు వెనక్కు మళ్ళటమే సుఖం విషయాలను సేవించాలి అనేటువంటి ఆశ తృష్ణ నుండి ఇంద్రియాలు వెనక్కు మళ్ళటమే సుఖం నిజమైన సుఖం కావాలంటే మళ్లించాలి నువ్వు నీకు సుఖం లేకపోతే ఇంద్రియాల మీదే పడిపోయి సుఖముతో పాటు నువ్వు అనుభవిస్తున్నానని చెప్పేసి పతనమైపోతున్నావు శరీరముతో ఇంద్రియాలతో కూడా నాశనం అయిపోతున్నావు చాలా కష్టం మళ్ళీ ఈ లైన్కి రావటం చాలా కష్టం అందుకని విషయాలను అనుభవించాలనేటువంటి తృష్ణ ఏమవుతుంది పతనమైపోతున్నావు దుఃఖమే అయి ఉంది కదా నా తృష్ణాయా సత్యం సుఖస్య గంధమాత్రమీ ఉత్పద్యతే తృష్ణ ఉండగా సుఖమనే దాని వాసన కూడా ఉండదు కదా అన్నారు భగవత్పాదులు ఇక్కడ వరుసగా భగవంతుడు ఇలా చెబుతున్నట్టుగా అనుకోవచ్చు మనం ఎలాగంటే ఇంద్రియ నిగ్రహం చెయ్యి నిర్మల బుద్ధిని పొందు నిర్మల బుద్ధిని పొందు ఆత్మచింతన చెయ్యి ఆత్మచింతన చెయ్యి శాంతిని పొందు శాంతిని పొందు సుఖంగా ఉండు ఇక అయుక్తుడికి బుద్ధి ఎందుకు కలగదు అని ప్రశ్నిస్తే భగవంతుడు చెబుతున్నాడు వాడికి ఎందుకు కలగదు అనటానికి భసి విషయాల వెంట పడేటువంటి ఇంద్రియాల వెంట పడే లేనిటువంటి మనస్సు యోగి యొక్క బుద్ధిని నీటిలో పోతున్న పడవను గాలి లాగినట్టుగా పక్కకు లాగేస్తుంది బా పక్కకు లాగేస్తే ఇంకా ఆ పడవ ఇంకా తేలుకోవటం కష్టం విషయాల వెంటపడి పరిగెత్తటం ఇంద్రియాల స్వభావం మనస్సు వాటిని అనుసరించి పోనివ్వకుండా చేయాలి దాన్ని అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవటానికి ఏమేమి కావాలో అవన్నీ చేయాలి తెరను సరిగ్గా కట్టాలి తెరను సరైన మార్గంలో పెడితే ఎంత గాలి వచ్చినా కూడా నువ్వు ఒకటే చెల్లించుకొని వెళ్ళచ్చు మనస్సు వాటి వెంట పోతే యోగి కూడా ఆత్మానాత్మ వివేకం వల్ల కలిగే ప్రజ్ఞ కూడా పోతుంది గాలి పోతే ఏం ప్రయోజనం ఉంది అయితే నువ్వు నేర్పరి కాదు కదా అయితే నేర్పరి కాకపోతే పెద్ద సముద్రంలో తెర వేసుకొని ఎందుకు దిగావు నువ్వు ఎంత పెద్ద తెర వేసుకున్నావు కదా తెప్ప తెర దీని కంట్రోల్ లేకపోతే నువ్వు ఎందుకు తెగవు ఇక్కడికి అప్రజ్ఞపోతుంది యోగి కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాడు భగవంతుడు పడవ ముందుకు సాగిపోవటానికి గాలి కూడా తోడ్పడుతుంది కదా కానీ ప్రతికూలమైన గాలి పక్కకు లాగేస్తుంది అలా ఇంద్రియాల వెంటబడిపోయే మనస్సు యోగి యొక్క బుద్ధిని పక్కకు లాగి అపమార్గం పట్టేటట్టు చేస్తుంది అందుకని కంట్రోల్ చేయాలి అప్పుడక్కడ కంట్రోల్ చేసి ఆ తెరను కంట్రోల్ చేస్తే ఆ పక్కకు లాగేటువంటి గాలిని అదే గాలినే తెర పక్కకు లాగి దానికి కొన్ని కిటికస్ ఉన్నాయి ఆ తెరను అట్లా ఇట్లా వేస్తూనే ఉంటారు గాలి సమయంలో ఆ గాలి ఎట్లా వస్తుంది ఏ స్పీడ్కి వస్తుంది చాలా నానా ఇబ్బంది పడుతూ ఉంటారు ముగ్గురు నలుగురు ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లా నేనుగా పోతూ ఉంటుంది ఆ గాలి లేచినప్పుడంతా వాళ్ళు సిద్ధంగా ఉండాలి వాళ్ళు పడుకోకూడదు వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలి ఇంద్రియాల మీద అంటే ఆత్మ విషయమైనటువంటి ప్రజ్ఞను హరించి విషయాల వైపు తిప్పేసుకుంటుంది అంతే ఇంకా హరించిపోతుంది ఎంతవరకు పోతుందంటే తెప్ప కూడా ఆ పైన తెర కూడా చింపేస్తుంది గాలికి అంత స్పీడ్ అది అటువంటి ఇంద్రియాలు వాసన విషయ వాసన అటువంటిది అది చింపిపారేస్తుంది యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల గురించి చెప్పేది ఏముంది చెప్పండి అరితేరిన వాళ్ళు మంచి పెద్ద తెప్ప మంచి బోటు ఇటువంటిది ఉండినప్పటికి కూడా వాళ్ళే అట్లయిపోతే ఇక చిన్న చిన్న రబ్బరు బోటు వాళ్ళు ఏం గతి పట్టాలా అందువల్ల జాగ్రత్తగా ఉండాలి యతతో హ్యపి కౌంతేయ అనే అరవయవ శ్లోకంలో సాధన చేస్తున్న మేధావి మనస్సును కూడా ఇంద్రియాలు బలవంతంగా విషయాల వైపుకు లాగేస్తాయు అని చెప్పిన అర్థాన్ని అనేక విధాలైన ఉపపత్తులతో వివరించి ఇక భగవంతుడు ఈ విషయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు తస్య నిగృహీతా ఇంద్రియాణీంద్రియ్యజ్ఞాప్రతిష్ఠిత మహాబాహువైన ఓ అర్జున అందువల్ల ఎవడి ఇంద్రియాలు ఇంద్రియార్థాల నుండి అంటే తమ తమ విషయాల నుండి పూర్తిగా నిగ్రహింపబడ్డాయో అతడి యొక్క ప్రజ్ఞ అంటే వివేక విజ్ఞానము చాలా స్థిరమైనది అని తెలుసుకో అన్నాడు భగవంతుడు ఇంద్రియాలకు విషయ ప్రవృత్తి అనేది దోషమని చెప్పబడింది కనుక ఇంద్రియాలను సర్వ విధాలుగా పూర్తిగా అంటే మానసికం మొదలైనటువంటి భేదాలతో శబ్దము మొదలైన ఇంద్రియ విషయాల నుంచి నిగ్రహించాలి అలా చేసిన యతి యొక్క వివేక జ్ఞానము స్థిరంగా ఉంటుంది అతడే స్థితప్రజ్ఞుడు లౌకిక వైదిక కర్మలన్నీ చేయించేది అవిద్యయే కదా వివేక జ్ఞానం కలిగిన స్థితప్రజ్ఞుడికి అవిద్య తొలగిపోతుంది కనుక కర్మలన్నీ తొలగిపోతాయి విద్యా విరోధంతో అవిద్య తొలగిపోతుందని స్పష్టం చెయ్యటానికి మరియు సామాన్య మానవుల ప్రవృత్తికి యోగుల ప్రవృత్తికి ఉండేటువంటి భేదాన్ని చూపటానికి భగవంతుడు ఇలా అంటున్నాడు సంయమీతి భూతాని సా సర్వ ప్రాణులకు ఏది రాత్రియో ఆ రాత్రి ఎందు ఇంద్రియ నిగ్రహం గల యోగి మేల్కొని ఉంటాడు దేని ఎందు ప్రాణులు మేల్కొని ఉంటాయో అది పరమార్థ తత్వం తెలిసిన మునికి రాత్రి అవుతుంది అన్నాడు భగవంతుడు అంటే రాత్రి స్వభావం చీకటి రాత్రిపూట ప్రపంచంలో అన్ని వస్తువులు అలికేసినట్టుంటాయి కదా రాత్రిపూట ప్రపంచంలో విడివిడిగా తెలియవు ఎవరికి ఏ వస్తువేదో తెలియదు రాత్రిపూట చితప్రజ్ఞను గ్రహించే పరమార్థ తత్వము సామాన్యులకు తెలియదు రాత్రిపూట తిరిగే గుడ్ల గు మొదలైన వాటికి రాత్రినే పగల అవుతుంది దాంట్లకు పగలే రాత్రి అవుతుంది అలాగే తాత్వికమైన బుద్ధి లేని వారికి ఆ తత్వం కనిపించదు పరమార్థ తత్వం రూపమైనటువంటి ఆ రాత్రి వేళలో చాలా అద్భుతమైనటువంటి ఉపమాన్యం ఇది ఈ ఉపమాన్యం ఎంత పెద్దదో పరమార్థ తత్వం రూపమైనటువంటి ఆ రాత్రి వేళలో జితేంద్రుడైన యోగి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొంటాడు అజ్ఞానం అనేటువంటి నిద్రలో పోతూ కలగంటున్నారు వారిని మేల్కొని ఉన్నారు అంటున్నాం అది అవిద్యారూపమైనది అది నిజమైన పరమార్థం కాదు అందరం నిద్రపోయి కలగనే రాత్రి అంటే అజ్ఞానము పరమార్థాన్ని దర్శించిన మునికి ఉండదు కర్మలు అవిద్య యొక్క అవస్థలోనే విధించబడుతున్నాయి విద్యా అవస్థలో కాదది సూర్యుడు ఉదయించగానే చీకటి నశించిపోయినట్టు విద్య కలగటంతో అవిద్య అంతరించిపోతుంది అవిద్య నాశనం చేసుకోవాలా చీకటి నాశనం చేసుకోవాలా సూర్యుడు ఉదయించాడు చీకటి నాశనమైంది అవిద్య నాశించింది విద్య నీకు అబ్బాల ఆ విద్య అబ్బినప్పుడు సాధన విద్య అబ్బినప్పుడు విద్య కలగటంతో అవిద్య అంతరించిపోతుంది కదా విద్య కలగక ముందు నువ్వు అవిద్యయే ప్రమాణమై ఉంది కదా నీకు విద్య కలగ ముందు నీకు చీకటి వెలుతురు రాకముందు నీకు ప్రమాణం ఏది చీకటి అట్లనే నీకు విద్య కలగక ముందు నీకు అవిద్యనే ప్రమాణం అనుకున్నావు ఆ అవిద్య క్రియలు కారకాలు ఫలాలు అనేటువంటి భేదాలతో అన్ని కర్మలకు కారణమవుతుంది చూసారా అవిద్యలో ప్రమాణ బుద్ధి తొలగిపోయినప్పుడు అవిద్యలో ప్రమాణ బుద్ధి తొలగిపోయినప్పుడు అవిద్యలో ఆ చీకటి అనేటువంటి భావన తొలగిపోయినప్పుడు ఆ అవిద్య ఇక కర్మలను చేయించలేదు ఆ విద్య మళ్ళీ కర్మను అవిద్య ఎప్పుడు కర్మను చేయించటమే పని అది మళ్ళీ చేయించలేదు అది వేద ప్రమాణం ఆ వేదం నాకు ఈ కర్మను విధిస్తుంది అని కర్మయందు ప్రవర్తించేవాడు కర్త కర్మయందు చూసుకునేటువంటి వాడిదే కర్త ఇదంతా రాత్రి వంటి అవిద్య అని తెలిసిన వాడు ఆ విధంగా ప్రవర్తించలేడు కదా అంటే ఈ దృశ్య ప్రపంచమంతా అవిద్య మాత్రమే అని చెప్పుకొని వస్తుంది రావటానికి ఈ ఉదాహరణ తీసుకున్నారు గహనమైనటువంటి విచారం ఇది చాలా లోతుగా యోచన చేయాల్సి వస్తుంది లోతు అంటే లోపల దిగొద్దండి లోతుగా అన్నారు స్వామి గారు అని అక్కడ కాదు లోతుగా అంటే చాలా కాన్సన్ట్రేషన్ చేసిన మాత్రమే తెలుస్తుంది ఇది రాత్రి వంటిది అని తెలిసిన ఆత్మజ్ఞానికి సర్వకర్మ సన్యాసమే విధించబడింది అంతేగాని కర్మ ప్రవృత్తి కాదు జ్ఞానికి జ్ఞాననిష్టలోనే అధికారం ఉంటుంది కానీ కర్మనిష్టలో కాదు కదా కానీ పూర్ణ జ్ఞానం లేనివాడు కర్మయోగంలో కర్మ చేయవలసిందే పూర్ణమైనటువంటి జ్ఞానం లేని వాడికి కర్మయోగంలో వాడు కర్మ చేసుకొని కర్మ చేసుకొనే ఉంటాడు ఆత్మజ్ఞానం అనేది స్వవిషయం తనను తాను తెలుసుకున్న వాడికి వేరే ప్రమాణంతో పని లేదు తను తాను తెలుసుకున్నవాడికి ఎందుకంటే ప్రమాణాలన్నిటికీ చివరిది ఆత్మ ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఇక ప్రమాణము ప్రమాణంతో తెలిసేది అనే వ్యవహారం ఉండదు కదా చివరి ప్రమాణం ఆత్మను ప్రమాతగా కూడా మిగల్చదు అక్కడ అంటే వాడిగా కూడా మిగల్చదు మెలకు వచ్చిన తర్వాత స్వప్నకాల ప్రమాణం లాగా అప్పుడు చివరి ప్రమాణం ప్రమాణం కాకుండా పోతుంది నేను స్వప్న ప్రమాణం ఏది ప్రమాణం కాకుండా పోతుంది ఇది మనకు లోకంలో బాగా అనుభవంలో ఉండే విషయమే ఒక వస్తువు దొరికిన తర్వాత ఆ వస్తువును పొందటంలో ప్రవర్తించటానికి కారణమై ప్రమాణం ఉండదు కదా పొందటంలో ప్రవర్తించటానికి దానికి ప్రమాణం ఉండదు ఏదైనా ఒక వస్తువును దొరికిన తర్వాత కనుక ఆత్మను తెలుసుకున్న వాడికి కర్మల ఎందు అధికారం లేదు అని తెలిసింది ఆత్మను తెలుసుకున్న వాడికి కర్మలు పట్టించుకొని పట్టించుకోకూడదు ఇంకెందుకు అలా కర్మలను దాటిపోయిన స్థితప్రజ్ఞుడి గురించే భగవంతుడు యా నిషా అనే శ్లోకంలో అర్జునుడికి సన్యాసం మీద మనస్సు మళ్ళిందని భగవంతుడు గుర్తించాడు కనుకనే కోరికలను వదిలి స్థితప్రజ్ఞుడు సమత్వం కల విద్వాంసుడైన వాడికే సన్యాసము ఆ సన్యాసికే మోక్షప్రాప్తి అంతేగాని కోర్కెలను కోరుకునే సన్యాసి కాని వాడికి కాదది కోరికలను కోరుకోనేవాడికి సన్యాసికి ఎట్లా అవుతాడు సన్యాసి కాని వాడికి అది కాదు కదా కోరికలను వదులుకోవాలి కదా అని ఉదాహరణతో భగవంతుడు చెబుతున్నాడు ఎందుకంటే అన్ని వదిలేస్తున్నానని చెప్పాడు కదా అర్జునుడు అందుకని హెచ్చరిస్తున్నాడు దీన్ని ఆ పూర్యమాణ మచల ప్రతిష్టం కామాయం ప్రవిశంతి సర్వే నదీ జలము మొదలైన వాటితో పూర్తిగా నిండిపడుతూ స్థిరమైన ఉనికి గలదై హద్దుమీరిని సముద్రాన్ని నదీ మొదలైన జలాలు ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో అదేవిధంగా భోగ విషయాలు కోర్కెలు అన్ని ఎవడిలో చేరిపోతాయో ఆ యోగి శాంతిని పొందుతాడు అంతేగాని కోర్కెలను కోరుకునేవాడు కాదు సముద్రాన్ని చూస్తూ ఉంటే మనకు చాలా వింతగా ఉంటుంది ఎంత వింత ఆశ్చర్యం మనలో ఉండేటువంటి ఆశ్చర్యాన్ని ప్రకటన కూడా చేయలేకపోయేటువంటి పరిస్థితి అందులోకి అన్ని వైపుల నుంచి నీరు వచ్చి చేరుతూ ఉంటుంది ఎంత నీళ్లు ఎంత ప్రవాహం అది ఆ ప్రవాహం చూస్తే ఎన్నో రోజులు ప్రవాహం అది ఒకచోట వాన కురుస్తుందే చుట్ట చుట్టూ కురుస్తూనే ఉంటుంది కదా మరి ఆ నీళ్ళంతా ఇక్కడ వచ్చి పడుతున్నాయి అయినా సముద్రం నిండుగా నిచ్చలంగా ఉంటుంది ఎప్పుడు కూడా చూస్తే చాలా నిండుగా ఉంటుంది నిచ్చలంగా ఉంటుంది అందులో ఎటువంటి మార్పు ఉండదు అట్లా ఉండిపోతుంది అదేవిధంగా విషయాలు భోగాల మందు కనిపిస్తూ ఉన్న వాంచలన్నీ సముద్రంలో నీరు కలిసినట్టుగా ఎవడలో లీనమైపోయి ఉంటాయో అంటే విషయవాసనలు ఎవరిలో ఏ విధమైన వికారాన్ని కలిగించలేవో సముద్రంలో పడుతున్నాయి అన్ని నదులు అది ఇరవై నాలుగు గంటలు వచ్చి ధారాకారంగా పడేటువంటి నీళ్లు అటనే ఉంది అట్లా ఎన్నో వాంచలు విషయ వాంచలు ఎవరిని వాంచలు పరవశుణ్ణి చేసి తమ వశం చేసుకోలేవో అటువంటి వాడు శాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు ఎన్ని కోరికలు వచ్చి పడినప్పటికీ కూడా శాంతిగా ఉంటాడు ఊర్పుగా ఉంటాడు చాలా కంట్రోల్గా ఉంటాడు మా అసలు ఏం చేయవు ఒక్కొక్క కోరికకే మనిషి దిగజారిపోతూ ఉంటాడు ఇక అనేకమైనటువంటి కోరికలు వచ్చినప్పుడు ఆ మనిషి ఎంత దిగజారిపోతాడో ఇక మళ్ళీ చాలా కష్టం తేరుకోవటం కష్టం కదా అటువంటి వాడు శాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు అంటే ఎన్ని కోరికలు విషయవాంచతో చేరినటువంటి కామక్రోధాదులతో చేరినటువంటివి అన్ని విధమైనటువంటి శాశ్వతమైన అశాశ్వతమైనటువంటి కోరికలు కోరుకొని ఒకదానికే దిగజారిపోతే ఇంక ఎన్ని కోరికలు వస్తే ఏమైపో పెట్టిపోతుంది ఒక కోతి ఉందనుకోండి మొదలే కోతి అది చాలా ఒక చోట ఉండదు అది అట్లా పరిమితమైన చంచలం బుద్ధి దానికి పిచ్చి పెట్టింది కోతి మొదలే కోతి దానికి పిచ్చి పడితే ఇంకెట్లుంటుంది ఓ ఉండదు ఇక పల్టీ కొడుతూ ఉంటుంది దానికి ఎవరో ఏమో చేసేసి తగించారు కళ్ళు ఇంకెట్లుంటుందండి మొదలే కోతి దానికి పిచ్చి వేరే పట్టింది ఇంకెట్లుంటుంది ఇది చాలక ఇంకోడెవడో తేలికొట్టించాడు దాన్ని ఇంకా చూసుకోండి ఇంకా కోతి చూడండి ఇంకా అవస్థ అంతే ఇంకా ఆ అవస్థ దేవుడికే తెలుసు ఇక దాన్ని ఎవరు కంట్రోల్ చేయటానికి అవుతుంది విషయవాంచలు అనేటువంటివి ఇట్లా ఉన్నాయి మొదలే కోతిబుద్ధి ఇవన్నీ వచ్చేస్తు ఉంటాయి మొత్తం వచ్చిన తర్వాత మనిషి ఎట్లా అవుతాడు ఇక ఉండటానికి అయ్యలేదు అందుకని ఇంత అన్నీ కంట్రోల్ చేసుకొని అది మొత్తం ఎన్ని విషయవాంచనలు వచ్చినా మరి బుద్ధి చెడిపోయినా మరి తేలికొట్టినా ఏమీ కాకోకుండా స్థితప్రజ్ఞలాగా ఉంటాడు వాడికి మోక్షం ఖండితం కలుగుతుంది ఇతరుడు అంటే కోర్కెలను కోరుకునేవాడు మోక్షాన్ని పొందలేడు అని భగవంతుడు చెప్పాడు శ్రీకృష్ణ అయ్య పరమాత్మనే నమ